శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళ ప్రాప్తం చేకూరుతుందని, సిరి సంపదలు వెల్లివిరుస్తాయన్నది అందరి విశ్వాసం. ఇక పెళ్లైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవవధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తుంటారు. ఇక నిన్న శ్రావణ శుక్రవారం రోజు ఎంతో మంది మహిళలు ఘనంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలు ఎంతో ముఖ్యంగా భావించే వరలక్ష్మి వ్రతం రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఒక టాలీవుడ్ సింగర్. ఇంతకీ ఆమెవరు, ఆ వివరాలు ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సింగర్ మరెవరో కాదు, గీతా మాధురి. కొన్ని రోజుల క్రితం గీతామాధురి శ్రీమంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇటీవలే నందు గీతామాధురి మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక నిన్న శ్రావణ శుక్రవారం రోజు గీతామాధురి పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె బెస్ట్ ఫ్రెండ్ పర్ణిక మాన్య తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఇక మరోవైపు మంచు కుటుంబంలో కూడా మరో ఆడబిడ్డ జన్మించింది. మంచు వెరోనిక మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ మంచు విష్ణు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో విష్ణు అభిమానులు ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. జన్మనివ్వడంతో ఇరు కుటుంబాలు సంబరాల్లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తుంది. శుక్రవారం ఆడపిల్ల జన్మించడంతో నందు ఎంతో సంబరపడిపోతున్నాడు. తల్లిదండ్రులైన గీతామాధురి నందు జంటకు సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభిమానులు తమ విషెస్ తెలియజేస్తున్నారు. మరి ఈ జంటకి మా తరపున కంగ్రాచులేషన్స్. మీరు కూడా మీ విషెస్ని తెలపాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మే అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.